ఈసారి గంటన్నర ట్రావెల్ చేసేది గణేష్నా. హాయ్ గైస్, మన ఛానల్ 10 సెంచరీలు కొట్టేసింది. 1000కి ఫ్యాన్స్ ఇటం తెలియదు, అందుకే 10 సెంచరీలు అంటున్నా. మన ఛానల్కి 1000 మంది సబ్స్క్రైబర్లు కంప్లీట్ అయిపోయినరు. April 27th రోజు ఈవినింగ్ 7 కట్ల మన ఛానల్కి 978 సబ్స్క్రైబర్స్ ఉన్నుండే. జిమ్కి పోయి వచ్చే లోపల మన వాళ్ళు 981 దాకా అయినరు. మళ్ళీ ఏమైందో ఏమో మన వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేసిండ్రు. మళ్ళీ మన అకౌంట్ 978 పడిపోయినుండే. ఇక మస్తు బాధ అనిపించింది. నెక్స్ట్ ఇక 11 గంటల కట్ల 991 అయినుండే. ఇక లైవ్ కౌంట్ డౌన్ పెట్టుకొని కూర్చున్నా. అరౌండ్ ఒక 2 గంటల తర్వాత రాత్రి 1:30కి మన వాళ్ళు 999 నుంచి 1000 అయిపోయినరు. నాకు ఈ పాయింట్కి మస్తు నిద్ర వస్తుండే, కానీ లైవ్ కౌంట్ డౌన్ మిస్ అవుతానేమో అని చెప్పి కష్టపడి మెలుకున్నా. మన 3-డిజిట్ నంబరు ఈసారి 4-డిజిట్కి మారుతుంటే ఇంకెక్కువ మజా వచ్చినుండే. మస్తు ఆహ్లాదం అనిపించింది. మన యూట్యూబ్ మావా ఈసారి కూడా కొంచెం లేట్ ఉండే. నెక్స్ట్ డే పొద్దున 11 కట్ల 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు దావా తేదీ అని చెప్పేసి నోటిఫికేషన్ పంపిండు. 1000 సబ్స్క్రైబర్లకు రీచ్ గానికి మనకి 34 వీడియోస్ పట్టింది. ఎగ్జాక్ట్ 7.5 వీక్స్ లా మనం మన సెకండ్ మైల్ స్టోన్ ని రీచ్ అయినాము. అంటే అరౌండ్ మన ఛానల్ పెట్టి 52 డేస్ అయినుండే. సబ్స్క్రైబ్ చేసి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నీకు 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 సబ్స్క్రైబ్ చేసి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. కీప్ సపోర్టింగ్, ఇట్లనే వీడియోస్ పెడుతుంటా. ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసినరు అంటే నన్ను సపోర్ట్ చేయడానికి అని అన్నట్టే కదా. ఇదే ఫ్లోలా వీడియో చూసేటప్పుడు ఒక లైక్ కొట్టేస్తే మన ఛానల్కి మస్తు హెల్ప్ అవుతుంది. జస్ట్ ఇమాజిన్, 1000 మంది మన వీడియోకి లైక్ కొడితే ఎలా ఉంటుందో తెలుసా. అండ్ యా, అంతే మరి, బాయ్.